పదండి మిత్రులారా ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. అవును రాధా, నాకేమనిపిస్తుందంటే దీన్ని చూడటానికి ఎవరో వెన్నలాంటి పరుపుని పరిచినట్టుంది. అయితే మనం చల్లగా ఉండే ఐస్ గడ్డల్లో చల్లగా ఉండే నిమ్మకాయ రసం తాగుదామా? చలికాలంలో చల్లగా ఏమైనా తాగేవనుకో, ఇక రోజంతా నీకు జలుబు దగ్గు వస్తుంటుంది శ్యాము. అయితే నువ్వే చెప్పు కృష్ణ, నేను ఇప్పుడు ఏం చేయాలి? అయితే మనం ఒక ఆట ఆడదామా? అద్భుతమైన ఆట. కృష్ణ వస్తాడు వస్తాడని ఇంకా ఎంతసేపు ఇలాగే కూర్చుని ఉండాలి? మనల్ని గోవర్ధన్ పర్వతానికి రమ్మని చెప్పి తను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఓ, నాకు తెలిసి తను నిన్ను మోసం చేసినట్టున్నాడు. నీకు కావాలంటే అలా ఉండొచ్చుదాము, ఎందుకంటే నువ్వు అలాగే కదా. అదంతా సరే, కానీ రాధా ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటావు? చూసారా, ఇప్పుడు మనతో పాటు కృష్ణుడు కూడా వచ్చేసాడు. అయితే ఈ చెట్టు పెరడు దేనికి కృష్ణ? మనం ఇప్పుడు ఆట ఆడాలనుకున్నాం కదా రాధా. దీన్ని నేను ఆ ఆట కోసమే తీసుకొచ్చాను. దీనికి పేరు స్లైడ్ ఆట. మనం అందరం దీని మీద కూర్చుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్లైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. భలే ఉంటుంది. కానీ కృష్ణ, దారి మధ్యలో అడవులు కొండలు ఉంటాయి కదా? అవును, అందులో వెళ్ళి గుద్దుకున్నామంటే మన అందరికీ దెబ్బలు తగులుతాయి కదా కృష్ణ. అందులో వెళ్ళడం చాలా ప్రమాదం. కృష్ణ ఉన్నప్పుడు ప్రమాదం గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు. ఒకవేళ ఎవరికైనా దెబ్బ తగిలిందంటే ఒక నెల వరకు కృష్ణుడి వెన్న మన అందరం తింటాం. చెప్పు, నువ్వు దీనికి అంగీకరిస్తావా? అరే, కానీ ఇదంతా చాలా తప్పు. నిర్ణయం తీసేసుకున్నాం కృష్ణ, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ ఆటని మొదలు పెట్టు. రాధా చెప్పినట్లయితే కృష్ణుడు తప్పకుండా చేస్తాడు. ఒకటి, రెండు, ఇక మూడు. కృష్ణ, ఇది నిజంగా చాలా బాగుంది. అప్పుడే నేను చెప్పానుగా. కృష్ణ ఆట చూడు. ఇక ఏం జరిగినా సరే నేను నా వెన్నని ఎవరికి దక్కనివ్వను. అవును, ఈ శబ్దం ఎక్కడి నుంచి? అరే, ఇదేంటిది? కృష్ణ, నీ వెన్న పోయినట్టే.
నన్ను కూడా తప్పించుకుంది.